ॐ ऐं ह्रीं श्रीं दौर्भाग्यतुलवातुलायै नमः। ललिता सहस्रनामములలో 744వ నామము దౌర్భాగ్యతులవాతులా। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। దౌర్భాగ్యతులవాతులా అను నామమునకు అర్థము దౌర్భాగ్య దౌర్భాగ్యము అనే తూల దూదిపింజకు వాతులా గాలిదుమారమైనది। ఈ నామమునకు విశ్లేషణమును మొదలు పెట్టుకునే ముందు మనము ఒక విషయమును మరలా స్మరణకు తెచ్చుకోవాలి। భవదావ సుధావృష్టిహి అనే నామము నుండి మృత్యుదారు కుఠారిక అనే నామము వరకు గల నామములు ఎంతో విశేషమైన నామములు। తన భక్తులపై ఆ తల్లి కురిపించే అపారమైన అనుగ్రహమునకు ఈ నామములు ప్రతీకలు। ललिता सहस्रनामములను పూర్తిగా పఠించడము ఒక ఎత్తు, ఈ ललिता ఫలశ్రుతి నామములను పఠించడము ఒక ఎత్తు। ఈ విషయము గమనించండి, ఒక్కొక్కసారి ఒక మనిషిని దురదృష్టములు లేదా దౌర్భాగ్యములు దరిద్రము పట్టినట్లుగా పట్టుకొని వదిలిపెట్టకుండా వేధిస్తూ శరీరముపై ఉన్న రాచపుండు అనేది ఏ విధముగా సలిపేస్తూ ఉంటుందో అలా బాధిస్తూ ఉంటాయి। ఆ బాధ భరించలేక ఆ మానవుడు ఏ స్థితికి వస్తాడంటే, ఇక ఈ బాధను నేను భరించలేను, దీనికంటే మరణమే మేలు అనే స్థితికి వస్తాడు। ఆ సమయములో మరణము గురించి ఆలోచించడము కన్నా మనసును అమ్మలగన్న అమ్మ వైపు మరల్చి, అమ్మా నువ్వు తలుచుకుంటే కానిదేదైనా ఉంటుందా, జగన్మాత సర్వవ్యాధి ప్రశమని నువ్వు పరమ వైద్యురాలివి కదా, దయచేసి నా భవరోగములు అనే దౌర్భాగ్యములను తొలగించి నన్ను కరుణించు అని ఆ తల్లిని ప్రార్థిస్తే జగన్మాత కరుణ కలిగితే తన అమృత హస్తమును పరమేశ్వరి మనపై ఉంచి స్పృశించి ఆ దౌర్భాగ్యములన్నిటినీ తరిమివేస్తుంది। కుచేలుని కరుణించిన శ్రీకృష్ణుని వృత్తాంతమే మనకు ఇందుకు నిదర్శనము। దౌర్భాగ్యములు అంటే దురదృష్టములు, తూలము అంటే దూలిపింజ, వాతూలుడు అంటే వాయుదేవుడు। ఏ విధముగా వాయుదేవుని ధాటికి దూదిపింజ వైళ్ళ దూరము ఎగిరిపోతుందో అలాగే ఆ చల్లని తల్లి యొక్క క్రిగంటి చూపు మనపై ప్రసరించిందా। ఇక చెప్పేదేముంది, దౌర్భాగ్యములనేవి మన దరిదాపులకు కూడా రావు। ఈ విషయమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 13వ శ్లోకములో ఎంత గొప్పగా వివరించారో చూడండి। నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీ బంధాః కుచకలశ విశ్రస్త సిచయా హఠాత్ృట్యత్కాంక్షియో విగలితదుకూలాయువతయః। పరమేశ్వరి అపూర్వమైన దయాపూరితమైన అమృతమును వర్షించే నీ చూపులు ఏ పురుషుడిపై పడుతాయో, అతడు ముసలివాడైనా అనాకారి అయినా ఏమీ చేతగాని అసమర్థుడైనా ధనము లేనివాడైనా నపుంసకుడైనా, ఈ దుర్గుణములు లేదా దౌర్భాగ్యములు అన్నీ చూపరులకు సుగుణముల వలనే కనబడుతాయి। నవయువతులు అతడంటే మోహపరవశులైపోతారు। నీ కరుణా కటాక్ష వీక్షణ ఫలితము ఇంత అని చెప్పరానిది కదా తల్లి। ఈ దౌర్భాగ్యములు 8 రకములుగా ఉంటాయి అని శాస్త్రములు వివరిస్తున్నాయి। అవి రుణము, యాచించుట, ముసలిదనము, జారత్వము, చోరత్వము, దరిద్రము, రోగము, భుక్తశేష భోజనము,
వీటిలో దేనితో బాధపడుతున్నా వాటిని నివారించు మార్గము జగదీశ్వరి అయిన ఆ తల్లి పాదములను వదలకుండా గట్టిగా పట్టుకుని ఉండడమే. అమరకోశము ఈ విధముగా వివరించింది. దౌర్భాగ్యము అనడి గడ్డిగల వారు దౌర్భాగ్యులు. ఆ దౌర్భాగ్యములను తొలగించు కర్మలు దేవి వలన పుట్టుచున్నవి. ఆ కర్మలే సత్కర్మలు. సత్కర్మ ఆచరణమే దౌర్భాగ్యములకు విరుగుడు. దేవికి సంబంధించిన కార్యములన్నీ కూడా దౌర్భాగ్యములను పోగొట్టునవే. కాబట్టి దేవీ ఉపాసకులందరూ కూడా వచ్చిన తరువాత దౌర్భాగ్యములను పోగొట్టుకోవడము కాకుండా అవి అసలు మనదని చేరకుండా దేవికి సంబంధించిన కర్మలైన దాన ధర్మాది కార్యములతో పాటు కనకధారా స్తోత్రము వంటి ఆ తల్లిని శ్లాఘించే స్తోత్రములను పఠిస్తూ ఉండడము ఉత్తమము. ఒక్కసారి గమనించండి, భవదా వసుధా వృష్టి అనే నామములో ఆ తల్లి దావానలమును ఆర్పే మీరుగా మారింది. పాపారణ్య దవానల అనే నామములో పాపములను కాల్చివేసే అగ్నిలా మారింది. దౌర్భాగ్య తులవాదుల అనే ప్రస్తుత నామములో పాపములను దూని పింజలుగా ఎగురగొట్టే వాయువుగా మారింది. ఈ విధముగా పంచభూతములు తన తత్వములేనని ఆ తల్లి వివరిస్తున్నది. మన దౌర్భాగ్యములను ఎవరూ తొలగించలేరు. ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరవలసినదే అనుకోవడమే దౌర్భాగ్యము. ఆ దౌర్భాగ్యములు దూది పింజరలాగా ఎగరగొట్టడానికి దౌర్భాగ్య తులవాతులైన తల్లని తల్లి తన రెండు చేతులను చాచి ఎదురుగా నిలబడి ఉన్నది. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమృత హస్తములలో ఒదిగిపోవడమే మనము చేయవలసిన పని. వాయుదేవుని శక్తి అయిన ప్రచండ మారుతమునకు అత్యల్పమైన ఒక దూది పింజ ఎలా ఎగిరిపోతుందో తన పాదములను వదలక ఆశ్రయించిన వారికి దురదృష్టములు తొలగించే దౌర్భాగ్య తూలవాతూల. దరిద్రము పట్టినట్లుగా జీవులను పట్టుకుని వదలకుండా జీవితమును నరకంగా చేస్తూ ఎందుకింక ఈ బ్రతుకు చాలు అనే స్థితికి వచ్చిన మానవులకు శరణు ఆ తల్లి చరణములే కదా. మన ప్రార్థనలను మన్నించిన తల్లి యొక్క క్రీగంటి చూపు మనపై ప్రసరించినట్లయితే జరిగేది అద్భుతము మారును మన జీవితము. కనుక అటువంటి అమ్మను శరణు వేడి ప్రార్థించు. దురదృష్టములు లేదా దౌర్భాగ్యములు దరిద్రము పట్టినట్లుగా పట్టుకుని వదిలిపెట్టకుండా వేధిస్తూ మనల్ని తీవ్రముగా బాధిస్తున్నప్పుడు అమ్మా నీవే శరణని వేడిన వారికి ఆ దౌర్భాగ్యములను దూది పింజలలాగా ఎగరగొట్టే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో దౌర్భాగ్యతూలవాతుల అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.